సైలెన్స్ సైలెన్స్. దేవుణ్ణి నేనే అని నన్ను మోసం చేసి దేవుణ్ణి నగలన్నీ ఎత్తుకెళ్ళిన వీణ్ణి ఇంత మర్యాదగా విచారించకూడదు యువర్ ఆనర్. వీణ్ణి వెంటనే ఉరితీయండి, లేదంటే నాకు వచ్చే కోపానికి నేనే వీణ్ణి చంపేస్తాను. అవును అవును మహాతల్లె అవును, నీకు నన్ను చూస్తుంటే కోపం వస్తుండదే, కానీ నాకు నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుండదా తెలుసా నీకు? నువ్వు చెప్పే కదా ఎట్టా ఉండదో తెలుసా, మా ఊళ్ళో ఈది నాటకాలు వేసేవాళ్ళు కృష్ణలీలలు అని అట్టాగుండాది. కాదు, ఎవడో దొంగ స్వామీజీ వచ్చాడంట, నేనే కిష్టుణ్ణే నువ్వే రాదవి అన్నాడంట, స్వర్గానికి పోదా అన్నాడంట, వీళ్ళు పెళ్లి చేసి పంపించారంట. ఏంది కథ? సరే, కృష్ణుడు ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎట్టా ఉండాలా? కృష్ణ రామాన్ని భజన చేసుకుంటూ సన్యాసుల్లా ఉండాలా? అది వదిలేసి పేవంట పెళ్ళంట నేను చిన్నప్పుడు భజన విన్నానులేండి, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చును అని. వీళ్ళు ఇసుక నుంచే ఆయిల్ డీజిల్ పెట్రోల్ అన్ని తీస్తా ఉంటారు. అమ్మా, నీదింకా చిన్న వయసు, ఆశలు కోరికలు తీర్చుకోవాల్సిన వయసు, తప్పులేదు. ప్రతి ఒక్క ఆడపిల్ల ఆశపడుతుంది, కానీ ఎట్టా? దేవుడు లాంటి భర్త కావాలని ఆశపడుతుంది, కలలు కంటుంది. కానీ నువ్వేం చేసినావు? దేవుడే భర్తగా కావాలని కలలు కన్నావు, అది పిచ్చితనం కదండ. సరే, ఎవరైనా వచ్చి నేను అవతార పురుషుణ్ణి నేనే కృష్ణుణ్ణి అంటే మనం ఏం చేస్తాము? ఆయన తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తాము, అది వదిలేసి కూతురిచ్చి పెళ్లి చేశాను అంటే ఇది పిచ్చితనం కదండ. ఛా, ఉస్కులక్కడి సాములోని కిల్లా నా టస్కులప్పటి టప్ప అని. పాపం ఏదో తెలియక తప్పు చేసిందిలే గానా. కృష్ణ, కాస్త ఈ అమ్మాయికి మంచి బుద్ధి ఇవ్వయ్యా. జడ్జమ్మా, ఉచ్చమైన ఈ న్యాయస్థానంలో స్వచ్ఛమైన మనసుతో ఈ పిచ్చి వాళ్ళు చేసిన పనుల్ని తుచ్చంగా భావించమని అచ్చదనుగులో మనవి చేసుకుంటున్నా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్నదే నన్ను కాదు, అతను దేవుడు, నేను మామూలు మనిషిని, అర్థమైందా? నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను. అరే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా పేరు పంచామృతం పంచామృతం అని. ఓహో, ఆటోగ్రాఫ్, రవితేజ సినిమా నేను చూసిన, అందులో గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పడ, చాలా బాగుంటదిలే. సంతకం చెయ్యి. సంతకమా? అంత గొప్ప వ్యక్తి నేను కాదులే, వదిలే. బుద్ధిమంతుడివి, సంతకం చెయ్యి. నువ్వు తెలివితేటల్ని పాజిటివ్ గా ఉపయోగించుకుంటే గ్రేట్ లాయర్ అయ్యేవాడివి. లాయరా? ఆ అబద్ధాలు చెప్పే పనా? ఇలా చూడు, నా నాలుగ చీల్చినా ఒక్క అబద్ధం కూడా బయటికి రాదు, అర్థమైందా? అట్టాడికి నాకు లాయర్ పనా? పట్టుకో, వస్తానులే. వాణ్ణి కాను, నిజంగా తెలివైన వాడు, స్మార్ట్ గాయ్. మీ చెల్లెలకు సంబంధించిన నగలు ఇవేనా? అనుమానమే లేదు సార్, ఇవి మా వంశపారంపర్యంగా వచ్చిన నగలు. ఈ నగలు మీ కమ్మిన వ్యక్తి ఇతనేనా? ఇతను కాదు సార్, జానివాకర్ అనే అతను వీటిని నాకు అమ్మాడు. పేరేంటి? జానివాకర్ సార్. మీకు అతని అడ్రస్ తెలుసా? హలో, జీకేఆర్ సారా? అవును, మీరెవరు సార్? ఎవరన్నది ముఖ్యం కాదు, ఏం చెప్పబోతున్నానో అదే ముఖ్యం. సరే చెప్పండి సార్. పంచామృతం కేసు విషయంలో అందరికి ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడే జానివాకర్. అవును, వాడు చచ్చిపోయాడు సార్. నేనా జానివాకర్ని? ఏ, జానివాకర్ చచ్చిపోయాడని చెప్పి నువ్వేంట్రా ఇప్పుడు జానివాకర్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఆ ఫ్రాడ్ హెల్ప్ చేసింది నువ్వేనా? అరసిం, కోర్టు నుంచి తప్పించుకోగలవు కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. చెప్పు, నువ్వే జాకిర్ హుసేన్ కదా? నువ్వే జాకిర్ హుసేన్ కదా? వీడిని నమ్మొద్దు, వీడు వీడొక ఫ్రాడ్. ఏంటమ్మా, ఏమైంది? చెట్టకలమ్మా. చెడ్డకల? దీనికి ఒకటే పరిష్కారం ఉంది. ఏంటిది పరిష్కారం? ఏమిటంటే పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి. వేళకి పడుకోకపోతే ఇలాంటి కళ్ళే వస్తాయి. నిజం చెప్తే నీలుగుతావెందుకు? త్వరగా తాగు, చల్లారిపోతాయి. మీ పేరు? భయపడకండి, చెప్పండి. గోపీనాథ్, అలియాస్ గోపి సార్. జానివాకర్ కదా? అది నా ముద్దు పేరు సార్. అలా అయితే మొదటిసారి తన్ని ఎక్కడ కలుసుకున్నారు సార్?
నేను బార్లో పనిచేస్తుండేవాడిని, అక్కడే తన కలుసుకున్నాను సార్. సరే, ఇతను మీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడు? ఒకటి రెండు సార్లు తాగడానికి బారుకు వచ్చారు, పేకల దాకా తాగారు. 1000 రూపాయలు బిల్ అయితే నన్ను పిలిచి దీనికి 500 అయినట్టే బిల్లిస్తే నీకు 100 రూపాయలు ఇస్తానన్నారు సార్. నేను అలాగే చేశాను సార్, జేబులో 100 రూపాయలు పెట్టారు. ఆ రోజు నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాను సార్. ఎంత క్లోజ్? పోరా రారా, అంత క్లోజ్ అయ్యాను సార్. వీడెంత ఫ్రాడ్ అని నాకు తెలియనే తెలియదు సార్. చాలా సార్లు నాకు ఫోన్ చేయడం, ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ లో మాట్లాడమనడం, స్క్రిప్ట్ ఇచ్చి డైరెక్షన్ చేసేవాడు సార్. ఆయన చెప్పినట్టే నేను ఫోన్ లో పటపటా మాట్లాడేసేవాడిని సార్. సూపర్ డైరెక్ట్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య కాదమ్మా, నేను నీ ఫ్రెండ్. నే ఫ్రెండ్ నీకు నేను కాదులే, వాడు జడ్జమ్మా. వీడు ఫ్రాడ్ అని వీడే ఒప్పుకున్నాడు కదా. అది కాదయ్యా, నీకు 100 రూపాయలు దొరుకుతుంది కదా అని నీ యజమానికి రావాల్సిన 1000 రూపాయలు నువ్వు మోసం చేసావు కదా. ఇక్కడ పంచామృతం ఒక అమ్మాయి ఇక్కడ దొరికాడు కదా అని అన్ని తప్పులు ఆడే చేశాడని చెప్పమని నీ నోట్లో 1000 రూపాయలు నాడు కుక్కే నిన్ను కొనుక్కుని ఉండొచ్చు కదా. వాడు ఎవరు? నాలాగే ఒకడు ఉన్నాడు కదా, వాడు నన్ను ఇక్కడ ఇరికించేసి ఏ ఊళ్ళో కూర్చుని నాటకం ఆడిస్తున్నాడే వాడు. డబుల్ యాక్టింగ్ అనుకున్నావంటే అవన్నీ సినిమాల్లోనమ్మా. అలా అనే వాళ్ళకే బుర్రే లేదు. 14వ తారీఖున కమల పిల్లల రోజు అని పండగ చేసుకుంటారు, నీకు తెలుసా? ఒకే ముఖంతో ఉన్నోళ్ళు ఒకరికే పుట్టుండొచ్చు, లేదా వేరే వాళ్ళకి పుట్టుండొచ్చు, అది నీకు తెలుసా? సరే నా మొహం చూసి చెప్పు, నేనేనా వాడు చెప్పు. మేడం, పంచామృతం రిలీజ్ అయ్యాక ముందుగానే ఫిక్స్ చేసుకున్న విధంగా ఆయన్ని పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ ప్రొసీడ్. మీరు పెద్ద బిజినెస్ ఉమెన్, బాగా పేరు సంపాదించుకున్నారని అందరికీ తెలుసు. మీకు పెళ్ళై పెళ్లి అయింది, డైవోర్స్ అయింది. ఫారెన్ లో పెరిగిన నాకు ఈ మేల్ చానలిస్టిక్ సొసైటీలో నాతో అడ్జస్ట్ అయ్యే భర్త దొరికాడు. కానీ ఎప్పుడు చూసినా నిద్రపోతుండేవాడు. ఇట్ వాస్ సో డిస్గస్టింగ్. అందుకే డైవోర్స్ ఇచ్చేశాను. డైవోర్స్ ఇచ్చాక ఒంటరిగానే ఉన్నాను. ఒకరోజు నా పర్సనల్ సెక్రటరీ పోస్ట్కి ఇంటర్వ్యూ జరిగింది. నా కంపెనీ గురించి తెలుసా? తెలుసు మేడం. హోమ్ అప్లయన్సెస్ మీ మెయిన్ ప్రొడక్ట్. షేర్ చార్ట్లో మీ షేర్ రైసింగ్ లో ఉంది. మీ షేర్ వాల్యూ 720 rupees 40 paise. మీ డైలీ టర్న్ ఓవర్ 60 lakhs. మంత్లీ టర్న్ ఓవర్ 18 crores. ఇయర్లీ టర్న్ ఓవర్ 220 crores. Am I right? Good. పాజిటివ్ అప్రోచ్ కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తావా? కన్యాకుమారి దగ్గర నించుని ఇటువైపు తిరిగి చూస్తూ ఇండియా ఇంతటితో అయిపోయింది అనుకుంటే అది నెగటివ్ అప్రోచ్. అదే అటువైపు తిరిగి ఇండియా ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనుకుంటే అది పాజిటివ్ అప్రోచ్. నీకు ఇష్టమైన కొటేషన్ ఏంటి? రెండున్నాయి మేడం. అందులో ఒకటి నెపోలియన్ చెప్పింది, మాట్లాడకుండా పనిచేయాలి, పనిచేసిన తర్వాత ఆ పని గురించి జనం మాట్లాడుకోవాలి. నంబర్ 2 బెర్నార్డ్ షా చెప్పింది, ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది అనుకోవడం కంటే ఎందుకు ఇలా ఉండకూడదు అని అనుకుంటే వాడే తెలివైన వాడు మేడం. గుడ్. నౌ యు ఆర్ ఇన్ మై టీమ్. థాంక్యూ మ్యామ్. చా, సెక్రటరీ ఉద్యోగం అంటే 9 to 6 జాబ్ కాదు, 24 అవర్స్ జాబ్. ఆఫీస్ లో, ఇంట్లో అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి. Yes మేడం, నేను వచ్చింది అంత. గుడ్. One more thing. నీ బాస్ లేడీ కదా అని డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ లేడీస్ జెంట్స్. ఐ డోంట్ లైక్ ఇట్. ఇస్ ఇట్? నేను అంతే మేడం, నాకు ఈ లేడీస్ జెంట్స్ అనే తేడా లేవు. థాంక్యూ మేడం. ఓకే మేడం, సీ యు మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మ్యామ్, మీరే కదా చెప్పారు మీకు తెల్లారిన వెంటనే కాఫీ, సిగరెట్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వాలి అని, అందుకనే తీసుకొచ్చాను మ్యామ్. తీసుకోండి మ్యామ్. ఓకే ఓకే, అక్కడ పెట్టిళ్ళు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఏ, నెక్స్ట్ టైం నుంచి నా రూమ్కి అడగకుండా రాకూడదు. ఎందుకు మ్యామ్? ఎందుకంటావేంటి? ఏం లేదు మ్యామ్, నేను ఇంతకుముందు పనిచేసేవాడిని రఘుపతి గారని, వారికి ఇలాగా అన్ని తీసుకొచ్చి రూమ్కి ఇచ్చేవాడిని మ్యామ్. కానీ వారు ఏమనలేదు నన్ను. అతను మగాడు, నేను ఆడదాన్ని. అవునా మ్యామ్? అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా ఉందా మ్యామ్?